శివ జయంతి సందర్భంగా బాప్దాద వినిపించినటువంటి అవ్యక్త మురళి ఇది. శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారం. బాబా మనల్ని సంకల్పాలు, శ్వాసలు, అన్ని విషయాల్లో కూడా పొదుపు అవతారంగా కావాలి అని వినిపించారు. ఇది 13 ఫిబ్రవరి 1999 మురళి. శివ అవతరణ్ ఆర్ ఎకానామీ కే అవతార్. శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారము. ఆజ్ త్రిమూర్తి శివ బాప్ అప్నే అతి న్యారే ప్యారే మీటే మీటే శాలిగ్రామ్ బచ్చోన్సే మిల్నే ఆయే హే. ఈరోజు త్రిమూర్తి శివ తండ్రి తన అతి అతీతమైన మరియు ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన శాలిగ్రామ్ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆజ్ కే దిన్ శివ్ ఆర్ శాలిగ్రామం కా విశేష్ దివస్ హే. ఈరోజున శివుడు మరియు శాలిగ్రాముల విశేషమైనటువంటి రోజు. మరి తండ్రి పిల్లలతో కలుసుకొని సంతోషంగా జరుపుకునేటువంటి రోజు. పిల్లల బర్త్డే జరపడానికి తండ్రి వచ్చారు, తండ్రి బర్త్డే జరపడానికి పిల్లలు వచ్చారు అంటారు. బాబాయేమో నేను మీ బర్త్డే జరపడానికి వచ్చానంటారు, పిల్లలేమో తండ్రి యొక్క బర్త్డే జరపడానికి వచ్చాము అంటారు. బాబాకు కూడా సంతోషం ఉంది, పిల్లలందరికీ కూడా సంతోషం ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ బర్త్డే, ఈ జన్మదినము మొత్తం కల్పంలో అతీతముగా ప్రియంగా ఉంది. మొత్తం కల్పంలో ఇటువంటి బర్త్డే ఎవ్వరూ జరుపుకోలేదు. తండ్రి మరియు పిల్లలు ఇద్దరూ తోడు తోడుగా ఒకే సమయంలో బర్త్డే జరుపుకోవడం, ఇది ఇంకెక్కడా కూడా ఉండనే ఉండదు, ఇంకెవరిది ఇలా జరగదు. తో పెహలే బాప్ దాదా బచ్చోం కో పదం 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 గుణా ముబారక్ దే రహే హే. మరి మొట్టమొదట బాప్ దాదా పిల్లలందరికీ పద్మాల 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 రెట్లు శుభాకాంక్షలని ఇస్తున్నారు. పిల్లలకు శుభాకాంక్షలు అమృత వేళ నుండే చాలా చాలా హృదయంతో హృదయం యొక్క శుభాకాంక్షలు అందిస్తున్నారు. మరి బాప్దాదా వద్దకు పిల్లలందరి యొక్క శుభాకాంక్షలు కూడా చేరుకున్నాయి. బాప్దాదా ఇంతమంది పిల్లలందరినీ శాలిగ్రామ్లను చూసి సంతోషంతో ఇదే పాట హృదయపూర్వకంగా పాడుతున్నారు. ఏం పాట? వాహన అల్లారు ముద్దు పిల్లలు వాహ, వాహన ముద్దు పిల్లలు వాహ, వాహ అలౌకిక జన్మ అలౌకిక బర్త్డే జరుపుకునే పిల్లలు వాహ. మరి బాప్ దాదా ప్రతి ఒక్కరి కోసం ఈ వాహ వాహ అనేటువంటి పాటను పాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది విశ్వంలోని ఆత్మలలోకెల్లా చాలా కొద్దిలోకెల్లా కొద్ది మంది సెలెక్టెడ్ బాబా పిల్లలైనటువంటి మీరు ఇంతటి పద్మాపదం భాగ్యవంతులుగా అయ్యారు. ఇక ముందు కూడా మీరే భాగ్యవంతులు. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, అందులో కొద్దిలోకెల్లా కొద్ది మందిగా మీరు భాగ్యవంతులైన ఆత్మలు ఉన్నారు. అమర భాగ్యవాన్ ఆత్మలు, అర్ధ కల్పం మీరు అమరంగా భాగ్యవంతులుగా ఉంటారు. ఒక జన్మ వరదానం కాదు ఇది, అనేక జన్మలు అమర వరదానిగా అయిపోయారు. ఇటువంటి పిల్లలు తమ స్వమానం యొక్క స్మృతిలో ఎంతవరకు ఉంటున్నారు? ఈ అలౌకిక బర్త్డే లేక అలౌకిక జన్మ యొక్క తరగనటువంటి వారసత్వం బాబా తన ఒడిలో జన్మనివ్వగానే పిల్లలకిచ్చేశారు. ఆ వారసత్వము మనకి జన్మతోనే లభించింది. జన్మతోనే స్మృతి అనే శ్రేష్ఠ తిలకము ప్రతి ఒక్క పిల్లలకు బాబా ఇచ్చారు. తిలకం పెట్టే ఉంది కదా, బ్రాహ్మణ జీవితం ఉంది అంటే తిలకం కూడా అవినాశిగా ఉంది. బ్రాహ్మణుల మస్తకంలో తిలకం, ఇది శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. బ్రాహ్మణాత్మలందరి మస్తకంలో స్మృతి తిలకము శ్రేష్ఠ భాగ్యవాన్గా అయిన దానికి గుర్తు.
మరి మీరందరూ నలువైపులా ఉన్నటువంటి పిల్లలు దూరంగా కూర్చొని ఉన్నా కూడా చాలా ఉమంగుత్సాహంతో ఈ అతీతమైన మరియు ప్రియమైన బర్త్డేని జరుపుకుంటున్నారు. జరుపుకుంటున్నారు కదా, అందరూ సంతోషిస్తూ ఉన్నారు. బాబా మా బర్త్డేని జరపడానికి వచ్చారు అని, మరి మేమేమో బాబా బర్త్డేని జరపడానికి వచ్చాము అని. ఎంత సంతోషం ఉంది పిల్లలకి! సంతోషాన్ని దేనితో అయినా కొలవగలుగుతారా? ఎంత సంతోషము, ఎంత లెవెల్ అనేది చెప్పగలుగుతారా? దీనికి ఏది కొలమానంగా లేదు. ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచేందుకు ఒక సాధనమే తయారు కాలేదు. ఒకవేళ మిమ్మల్ని అడిగారనుకోండి, సాగరమంతా సంతోషం ఉందా మీకు అంటే ఏం చెప్తారు మీరు? ఈ సాగరం ఏముంది, మా సంతోషం ముందు ఈ సాగరం అసలు పనికి రాదు, ఈ సాగరం అసలు చాలా చిన్నదే అంటారు. మరి ఆకాశం అంతా ఉందా అని అడుగుతారు, అప్పుడేమంటారు, ఆకాశం కన్నా ఉన్నతంగా పరంధామం మన ఇల్లు ఉంది. మరి మీ సూక్ష్మవతనం కూడా పైనే ఉంది, ఆకాశానికి పైన. అందుకే అసలు మీరు మీ సంతోషాన్ని దేనితోనూ పోల్చలేరు, కొలవలేరు అంటున్నారు. కొలవడానికి సాధనమే తయారు కాలేదు, అంత సంతోషం ఉంది. మరి ఇప్పుడు అందరూ ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి అంటున్నారు. అందరూ రెండు చేతులతో చప్పట్లు కొట్టేశారు. సంతోషంగా ఉంది కదా, ఇందులో అందరూ చెయ్యి ఎత్తుతూ ఉన్నారు. శుభాకాంక్షలు. ఇప్పుడు రెండవ ప్రశ్న అర్థమయ్యే ఉంటుంది, అందుకే అందరూ రెండవ ప్రశ్న అనగానే నవ్వుతున్నారు. బాప్దాదా ప్రతి ఒక్కరికి సదా వికసించి ఉన్నటువంటి ఆత్మీక గులాబీ రూపంలో పిల్లలందరినీ చూడాలనుకుంటున్నారు. ఫస్ట్ది ఏం చెప్పారు బాబా, మన సంతోషం అవినాశిగా సదా మన సంతోషము ఉండాలి అని. రెండోది బాబా ఏమంటున్నారంటే, మీ ముఖము సదా వికసించినటువంటి గులాబీ సమానంగా కనిపించాలి. అర్థకల్పం వికసించి ఉండడం కాదు, సదా ఫుల్ అంటే సగం సగం వికసించడం కాదు, అర్ధభాగమే వికసించి ఉంటే అది చూడ్డానికి ఏమీ అందంగా ఉండదు. బాబా అన్నారు ఫుల్ వికసించి ఉండాలి, సదా ఉండాలి. వికసించి ఉన్నటువంటి పుష్పము ఎంత ప్రియంగా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా చాలా ఆకర్షణీయంగా మజాగా అనిపిస్తుంది. మరి కొద్దిగా వాడిపోయినా సరే ఏం చేస్తారు, ఆ పుష్పాన్ని పక్కన పెట్టేస్తారు. బాప్దాదా అలా పిల్లలు ఎవరిని కూడా పక్కన పెట్టదలుచుకోలేదు, అందుకే పిల్లలే స్వయం పక్కకు వెళ్ళిపోతారు. ఒకవేళ పూర్తిగా వికసించకపోతే మనకు మనమై పక్కకు వెళ్ళిపోతాం. బాబా అయితే పక్కకు పెట్టలేరు తన పిల్లలు కాబట్టి, కానీ ఆ పిల్లలే పక్కకు తొలగిపోతారు. మరి ఈరోజైతే సంబరంగా సంతోషంగా జరుపుకునే రోజు, మురళినైతే సదా వింటూనే ఉంటారు. ఈరోజు బాగా సంతోషంతో మనసుతో నాట్యం చేయండి, మరియు మనసుతో పాడండి. మనసుతో నాట్యం చేయండి, పాదాలతో కాదు. పాదాలతో నాట్యం మొదలు పెట్టారంటే ఇంతమంది ఉన్న సభలో ఇంతమంది లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎంత అల్లరైపోతుంది. కానీ బాప్దాద చూస్తూ ఉన్నారు, పిల్లలు నాట్యం కూడా చేస్తున్నారు. అలాగే మధురాతి మధురమైన తండ్రి యొక్క మహిమ మరియు తన అలౌకిక మహిమ యొక్క పాటలను కూడా బాగా పాడుతూ ఉన్నారు. బాబాకు మీ అందరి మనసు యొక్క ధ్వని చేరుకుంటూ ఉంది, బాబా వింటూ ఉన్నారు. అన్ని దేశాల నుండి ఆ ధ్వనులు వినబడుతూ ఉన్నాయి. బాప్ కా ఆవాజ్ సున్ బి రహే హే ఔర్ బాపి ఉనో కా ఆవాజ్ సున్ రహే హే. బాబా శబ్దం కూడా అంటే బాబా మురళిని కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు వింటున్నారు. మరి వారందరి మనసు యొక్క ధ్వని కూడా బాబాకు చేరుతుంది. అందరూ మనసులో ఆలోచించేటువంటి ఆలోచన, అందరి శుభ సంకల్పం అది కూడా బాబాకు తెలుస్తుంది. బాబా అంటున్నారు, విశ్వంలో చాలా చాలా స్నేహి పిల్లలు, మీరు చాలా ప్రియమైన పిల్లలు కాబట్టి బాగా డ్యాన్స్ చేయండి, మంచిగా పాడండి, ఇంకేం పని ఉంది మీకు అంటున్నారు. బ్రాహ్మణుల పని ఏమిటి, యోగం చేయటమా,
ఇంకేంటి మీ పని? శ్రమ చేయటమా? మరి యోగం అంటే అర్థమే ఆత్మ పరమాత్మ యొక్క మిలనం. మరి మిలనంలో ఏముంటుంది? సంతోషంతో నాట్యం చేస్తారు కదా. బాబా యొక్క మహిమలో మధురాతి మధురమైన పాటలను హృదయపూర్వకంగా ఆటోమేటిక్గా పాడుతూ ఉంటారు. బ్రాహ్మణుల పనే ఇది. పాడుతూ ఉండండి, నాట్యం చేస్తూ ఉండండి. ఇది కష్టమా? నాట్యం చేయడం అంటే కష్టమా? లేదు కదా. ఎవరికైతే కష్టంగా అనిపిస్తుందో డ్యాన్స్ చేయడం, వారు చేయొద్దండి అంటున్నారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే బాగా డ్యాన్స్ చేసేటువంటి సీజన్ నడుస్తుంది. మరి మీరందరూ కూడా ఏం చేయాలి? డ్యాన్స్ చేయండి, నాట్యం చేయండి, పాడండి. తేలికే కదా, ఇది సహజమే కదా. తల ఊపండి అంటున్నారు. కష్టంగా అయితే లేదు కదా. జబర్దస్తిగా ఇంకా తప్పదు, గత్యంతరం లేదు అన్నట్టుగా అలా అయితే లేరు కదా డ్యాన్స్ చేయాల్సిందే అని. సహజంగానే మీరు నాట్యం చేయగలుగుతున్నారు. ఒకవేళ మీరు జబర్దస్తి చేస్తే ఈజీగా ఉన్నటువంటి నాట్యాన్ని కష్టంగా చేసేసుకుంటారు అంటున్నారు. కష్టమేమీ లేదు అందులో, కానీ చాలా సహజమే. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు, అర్ధకల్పంగా మీరందరూ శ్రమపడుతూ వచ్చారు, చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అందుకే ఇప్పుడు బాబా మళ్ళీ కష్టపెట్టదలుచుకోలేదు. ఇప్పుడైతే అన్నీ సహజమైనవే చెప్తూ ఉన్నారు. కష్టతరమైనది ఏమైనా ఉందా? అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుందా? ఏ విధంగా ఎవరైనా నడుస్తూ నడుస్తూ దారి మర్చిపోయారనుకోండి, ఆ మార్గంలో వెళ్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు కష్టంగా అనిపిస్తుంది కదా, దారి తెలియట్లేదు కాబట్టి. జ్ఞాన మార్గం మరి కష్టమైనది ఏమీ కాదు. బ్రాహ్మణ జీవితం అసలు కష్టపడేదే లేదు. అసలు బ్రాహ్మణ జీవితాన్ని బాబా ఏమంటారు? మొహబ్బత్ కా జీవన్, మెహనత్ కా నహి, ప్రేమతో సంతోషంతో గడిపేటువంటి జీవితం ఇది. బ్రాహ్మణులకు బదులుగా క్షత్రియులుగా అయిపోతారు. అందుకే క్షత్రియుల పని ఏమిటి? యుద్ధం చేయడం, గొడవ పడటం. అదైతే కష్టం కదా అంటున్నారు. యుద్ధం చేయడం అయితే కష్టం అవుతుంది, ఎంజాయ్ చేయడం, సంతోషంగా ఉండడం అనేది సహజం అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సంతోషంగా ఉండడానికి ట్రైనింగ్ ఇస్తారా? యుద్ధం చేయడానికి ట్రైనింగ్ ఇస్తారా? కష్టతరమైన దానికి శిక్షణ అవసరం. ఇప్పుడు యుద్ధం చేయడం అనేది మామూలు విషయం కాదు, దానిలో చాలా ఎనర్జీ, శక్తి అన్నీ కావాలి. కానీ సంతోషంగా నవ్వడానికి, సంతోషంగా ఉండడానికి ఏమీ శ్రమ లేదు, అందులో ఖర్చు కూడా లేదు. డబుల్ ఫారినర్స్ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు కదా. ఒక చేయితో చప్పట్లు కొట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? మళ్ళీ అక్కడికి వెళ్ళి తికమక పడకండి. చూడండి, ఈరోజు శివ జయంతి యొక్క మహత్వము రెండు విషయాలతో ఉంది. ఒకటేమో ఈ రోజున వ్రతం పెట్టుకుంటారు డబుల్ ఫారినర్స్ కూడా, మరి జరుపుకుంటున్నారు కదా. డబుల్ ఫారినర్స్ అయితే భక్తి మార్గంలో ఈ పండుగను జరపనే జరుపుకోలేదు, భారతదేశంలోనే జరుపుతూ వచ్చారు. ఈరోజు యొక్క మహత్వము ఒకటేమో వ్రతం పెట్టుకోవడం, రెండోదేమో జాగరణ చేయటం. మరి మీరందరూ వ్రతం కూడా తీసేసుకున్నారు కదా, పక్కా వ్రతం తీసుకున్నారా? లేక అప్పుడప్పుడు పరిపక్వంగా అప్పుడప్పుడు కచ్చాగా పచ్చిగా ఉంటున్నారా? కచ్చి చీజ్ అచ్చి లక్తి హే, పచ్చిగా ఉన్నది నచ్చుతుందా ఎవరికైనా? నచ్చదు కదా. పరిపక్వంగా పండినటువంటిది ఇష్టపడతారు. మరి వ్రతం ఏం తీసుకున్నారు? బాప్దాదా మొట్టమొదటి వ్రతం ఏమిచ్చారు? స్మృతి తిలకం పెట్టుకున్నారంటే మొట్టమొదటి వ్రతం ఏం తీసుకున్నట్లు? స్మృతిలో ఉందా? ఇది గుర్తుందా? సంపూర్ణ పవిత్ర భవ. బాబా అన్నారు సంపూర్ణ పవిత్ర భవ, యోగి భవ, పవిత్ర భవ. ఇది బాబా ఇచ్చినటువంటి మొదటి వరదానం. బాబా ఇలా పవిత్ర భవ అనగానే పిల్లలందరూ ఆ పవిత్రత ధారణ చేశారు. మరి పవిత్రత వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మ సమానంగా ప్రతి సంకల్పం, మాట మరియు ప్రతి కర్మలో పవిత్రత. దీన్నే బ్రహ్మాచారి బ్రహ్మచారి అని అంటారు.
ప్రతి మాటలోనూ పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో కూడా పవిత్రతకు మహత్వం ఉంది. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం అంటే కర్మయోగిగా ఉన్న అనుభవం జరగాలి. దీన్ని ఏమంటారు అంటే బ్రహ్మాచారి అంటారు. కర్మతో పాటు యోగాన్ని జోడిస్తూ కర్మలు చేస్తున్నప్పుడు బ్రహ్మ బాబాని చూశారు కదా, ప్రతి మాట మహావాక్యమే, సాధారణమైన వాక్యమే లేదు. ఎందుకంటే మీ జన్మ కూడా సాధారణమైనది కాదు, అలౌకికమైనది. అలౌకికత అంటే అర్థమే పవిత్రత. అలౌకికత అంటే పవిత్రతతో ప్రతిదీ చేయటం. మరి రోజు రాత్రి వేళ మీకు మీరే టీచర్ అయిపోయి చెక్ చేసుకోండి, మీకు మీరే పర్సంటేజ్ అనుసారంగా మార్కులు వేసుకోండి. తయారవ్వాల్సిందైతే 100%, 100% మార్క్స్ మనకి రావాలి. కానీ ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు, రోజు రాత్రి చెక్ చేసుకొని మార్క్స్ వేసుకోండి అంటున్నారు. ప్రతిరోజు తనని తాను చూసుకోండి, ఇతరులను చూడకండి. బాప్తాత చూశారు, తనకు బదులుగా ఇతరులను చూడడంలో నిమగ్నం అవుతున్నారు. ఇతరులకు మార్కులు వేస్తున్నారు వీళ్ళకి ఇంత ఇంత అని. కానీ బాబా ఏమంటున్నారంటే మీకు మీరు చూసుకోండి. ఇతరులను చూడడం సహజమవుతుంది పిల్లలకి, కానీ స్వయాన్ని చూసుకోవాలి. ఈ రోజంతలో నా సంకల్పాలు, మాటలు, కర్మలలో ఎంత పర్సంటేజ్ నేను పొందాను? దేని విషయంలో? ప్యూరిటీ. చెక్ చేసుకోవాల్సింది యాక్చువల్గా ప్యూరిటీ. సంకల్పాలలో ప్యూరిటీ ఎంత ఉంది, మాటలలో, కర్మలలో ప్యూరిటీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆప్ లోగోని ఇస్ వర్ష్ చారోర్ క్యా సందేశ్ దియా హే. మీరందరూ ఈ సంవత్సరం నలువైపులా ఏం సందేశం ఇచ్చారు? పరివర్తన అందరికీ ఫంక్షన్స్లో వినిపించారు కదా, పరివర్తన జరగాలి, పరివర్తన రావాలి అని. ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చారో అక్కడ పరివర్తన అనే టాపిక్ పైన చాలా బాగా ప్రసంగించారు. మరి ఈ సంవత్సరం నలువైపులా సేవలోనూ అలాగే స్వయం స్థితిలోనూ పరివర్తన యొక్క లక్ష్యం చాలా బాగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. చాలా ధూమ్ధామ్గా అందరికీ దీని గురించి చెప్తూ వచ్చారు. బాప్తాత సంతోషిస్తున్నారు. మరి ఇప్పుడు మీకోసం కూడా మీరు చెక్ చేసుకోండి, ప్రతిరోజు ప్రతి దినము ఎంత పర్సంటేజ్లో నాలో పరివర్తన వస్తుంది. పరివర్తన ఉన్నతి కళలో తీసుకెళ్లే విధంగా ఉండాలి, దిగజారే విధంగా ఉండకూడదు. మన పరివర్తన, మన మార్పు ఉన్నత శిఖరం వైపు తీసుకెళ్ళాలి తప్ప క్రింద పడేయకూడదు. బాప్తాత కూడా ప్రతి ఒక్క పిల్లల చార్టును చూస్తున్నారు. మీరు ఆలోచిస్తూ ఉంటారు, అందరి పిల్లలది బాబా చూస్తారా లేక కొందరిది విశేషంగా చూస్తారా అని. బాప్తాత అయితే పిల్లలందరి చార్ట్ని అప్పుడప్పుడు చూస్తారు. రోజు చూడరు కానీ అప్పుడప్పుడు చూస్తారు. వాళ్ళు లాస్ట్ పిల్లలైనా సరే, ఫస్ట్ నంబర్లో వచ్చే పిల్లలైనా సరే, అందరు నవ్వుతూ ఉన్నారు. బాప్తాత అన్న నేను చెప్పనా ఇంకా డీటెయిల్గా ఏం చార్ట్ పెట్టుకుంటున్నారో పిల్లలు చెప్పనా అంటున్నారు. అయినా ఈరోజు సంతోషంగా జరుపుకునే రోజు కదా, కాబట్టి ఈరోజు చెప్పనులేండి అంటున్నారు. ఈరోజు చెప్తే మళ్ళీ పిల్లలు మనసు చిన్నపుచ్చుకుంటారు, అయ్యో మా రిజల్ట్ ఇలా ఉంది కదా అని. కానీ ఇక ముందు కోసం బాబా సూచన ఇస్తున్నారు, సైగ చేస్తున్నారు. ఈ రోజటి యొక్క మహత్వం ఏమిటి అంటే వ్రతం తీసుకోవటం అనగా దృఢ సంకల్పం చేయటం. పవిత్రత వ్రతాన్ని తీసుకోవడం అనగా దృఢ సంకల్పం చేయటం. వ్రతం అయితే భక్తులందరూ పెట్టుకుంటారు. మరి వాళ్ళు వ్రతం అని దేన్నైతే పెట్టుకుంటారో అసలు ఇంకా దాన్ని తెంచరు, చాలా సీరియస్గా తీసుకుంటారు. వ్రతాన్ని ఎప్పుడు కూడా భక్తులు తెంచరు. మరి బాప్తాత పిల్లలకి కూడా ఇక ముందు కోసం సైగ చేస్తూ ఉన్నారు, సూచనని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి ఫౌండేషన్ని మీరు, సంకల్ప శక్తిని అప్పుడప్పుడు ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉన్నారు. నెగిటివ్ వేస్ట్ ఇవైతే కొంత తక్కువగా ఉన్నాయి, కానీ వేస్ట్ ఎక్కువగా ఉంది అంటున్నారు. వేస్ట్ అధికంగా ఉంది, నెగిటివ్ అనేది కొంచెం తక్కువ ఉంది అంటున్నారు. వేస్ట్తో పోలిస్తే నెగిటివ్ అనేది తక్కువ ఉంది, కానీ పిల్లల్లో నెగిటివ్ మాత్రం ఉంది. ఇంకా కొద్దిగా అయితే ఉంది, కానీ వేస్ట్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు.
ఈ సంకల్ప శక్తి యొక్క ఉపయోగము స్వయం కోసము విశ్వం కోసము ఎంత వీలైతే అంత పెంచుకోండి అంటున్నారు. ఎందుకంటే సంకల్పాల ఆధారంతోనే మాటలు కర్మలు జరుగుతాయి. అందుకే సంకల్ప శక్తిని ఇప్పుడు పరివర్తన చేసుకోండి. మొదటి ఫౌండేషన్ ఇది సంకల్ప శక్తి. కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు సంకల్పాలు. నెగిటివ్ లేకపోవచ్చు సంకల్పాలు, కానీ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకోకండి అంటున్నారు. ఏదైతే వేస్ట్ మరియు నెగిటివ్గా సంకల్ప శక్తి వృధా అవుతుందో దాన్ని పరివర్తన చేసి విశ్వ కళ్యాణం కోసం కార్యంలో పెట్టండి. బాప్ దాదా సంకల్ప ఖజానాను సర్వశ్రేష్టమైనదిగా భావిస్తున్నారు. అందుకే ఈ సంకల్ప ఖజానా విషయంలో పొదుపు అవతారంగా కండి అంటున్నారు. ఈ రోజును అవతరణ యొక్క రోజు అంటారు. మరి బాప్ దాదా పిల్లలందరి కోసం ఇదే శుభమైన ఆశను ఈరోజు వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజున శివ అవతరణతో పాటుగా మీరందరూ పొదుపు యొక్క అవతారంగా కండి. సంకల్పాలలో పొదుపును పాటించండి. అంటే వేస్టేజ్ ఉండకూడదు. మిగతా అన్ని ఖజానాలు కూడా ఆటోమేటిక్గా అప్పుడు పొదుపు చేసినట్టు అవుతాయి. ఒక సంకల్పాలను పొదుపు చేస్తే మిగతావన్నీ దానిపైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి అన్నిటినీ పొదుపు చేసిన వారిగా అవుతాం. మరి 99లో ఏం చేస్తారు? 99 మొదలైంది కదా. మొదట ఆలోచిస్తూ ఉండేవారు 99 వస్తుంది, ఏమవుతుందో ఏమో, ఎలా జరుగుతుందో, ప్రపంచం ఎలా ఉంటుందో అని. ఏమీ జరగదు, అంతా బాగానే ఉంది. ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఒకవేళ నిజంగా 99లో ఏదైనా జరగకూడంది జరిగి ఉంటే ఆల్రెడీ జరగాల్సింది అంటున్నారు. అయినా ఏదైనా జరిగినా మీకేంటి సంబంధం? మీకేమీ నష్టం జరగదు. భయం ఉందా మీకు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని? మీకోసం అంతా మంచి జరుగుతుంది. ప్రపంచం కోసం ఏం జరిగినా సరే మీరైతే నిర్భయులుగా హర్షిత ముక్కులుగా ఆటను చూడండి. ఆటలో రక్తాన్ని కూడా చూపిస్తారు, ప్రేమను కూడా చూపిస్తారు. యుద్ధంలో రెండు చూస్తారు కదా. మంచి మంచి విషయాలు కూడా మీకు కనబడతాయి, యుద్ధం యొక్క విషయాలు కూడా కనబడతాయి. మరి ఆటలో భయం ఉంటుంది. భయం ఉంటుందా ఏంటి అంటున్నారు. మా నార్మల్గా అయితే ఆటలో చాలా సంతోషం ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, కొంచెం ఆశ్చర్యం ఉంటుంది తప్ప ఆటలో భయం ఉంటుందా ఏంటి అంటున్నారు. ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏం చేస్తారు, ఇలా ఆలోచిస్తున్నారా ఏంటి? మజాగా కూర్చొని ఆటను చూడండి. ఇది కూడా అనంతమైన ఆట. ఒకవేళ కొద్దిగానైనా భయము గాబరా చెందుతున్నారు ఏం జరుగుతుందో ఎలా అవుతుందో అని అంటే ఇప్పుడు ఆ స్థితి మీది, మీ స్థితి పైన ఎఫెక్ట్ వచ్చేసినట్టు, దాని ప్రభావం పడినట్లు. ఏదైనా బయట జరుగుతున్నటువంటి దాని ప్రభావం మన పైన పడకుండా ఉండాలి అని బాబా అంటారు. కానీ మనం మనసులో చింతిస్తున్నాము, భయపడుతున్నాము, గాబరా చెందుతున్నాము అంటే ఏం జరుగుతుందో, ఏంటి ఇలా జరుగుతుంది, ఇదేంటి ఇలా అవుతుంది అని ఈ స్థితి కలిగినటువంటి వాళ్ళు ప్రభావంలోకి వచ్చేస్తారు. మంచిలోకెల్లా మంచి స్థితి మరియు చాలా చెడిపోయినటువంటి స్థితి, ఈ రెండిటిలోనూ స్వయం డిస్టర్బ్ అవుతారు. అచ్చే మే అచ్చే స్థితి ఆర్ గడ్బడ్ కి స్థితి మే ఖుద్ భీ గడ్బడ్ మే ఆ జాయేంగే, హల్చల్ మే ఆ జాయేంగే. ఇసీలియే బాబా నర్మ బయట అంతా బాగుంది అంటే పిల్లలు కూడా బాగుంటున్నారు, బయట అలజడి ఉంది అంటే పిల్లలు కూడా అలజడిలోకి వచ్చేస్తున్నారు. అంటే బయటి వాతావరణ ప్రభావం పడుతుంది, బయటి వాతావరణమే మనల్ని నియంత్రిస్తున్నట్టుగా అయిపోతుంది. మరి 99వ సంవత్సరంలో లేక 2000 సంవత్సరంలో మీరు మీ స్థితిని ఎలా తయారు చేసుకుంటారు? ఇదైతే యాక్చువల్గా ఆట. ఆటను మజాగా చూడాలి, భయపడే విషయం ఏమీ లేదు. అస్సలు మీరు భయపడకూడదు. అయ్యో అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచించకూడదు, సంకల్పంలో కూడా రాకూడదు. అందరు అడుగుతూ ఉన్నారు కదా,
98లోనే 99 వచ్చేస్తుంది, ఏమవుతుందో ఏమో, ఎలా ఉంటుందో ఏమో అని చాలా చింతించారు. ఏమీ జరగలేదు, అంత నార్మల్గానే నడుస్తుంది. బాప్దాదా చెప్తున్నారు, మీరందరే ప్రకృతికి సేవనిచ్చారు, బాగా శుభ్రం చెయ్యి, చాలా పెద్ద పెద్ద చీపురులు ఇచ్చారు ప్రకృతికి, క్లీనింగ్ చెయ్యండి అని. మరి మీరెందుకు భయపడుతున్నారు? ప్రకృతి అయితే మీకు ఇంకా సహాయం చేస్తుంది కదా, మీ ఆర్డర్ అనుసారంగా అది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టింది, మరి మీరెందుకు అలజడిలోకి వస్తున్నారు అంటున్నారు. మీరే ఆర్డర్ ఇచ్చారు కదా, మీరే ఆర్డర్ పాస్ చేశారు. మరి అచలంగా స్థిరంగా అయి మనస్సు బుద్ధిని పూర్తి శక్తిశాలిగా తయారు చేసుకొని అచలమైన స్థిరమైన స్థితిలో ఉండండి. ప్రకృతి యొక్క ఆటలని చూస్తూ ఉండండి, భయపడకండి. మీరు అలౌకికంగా ఉన్నారు, సామాన్యమైన స్థితిలో లేరు. సాధారణమైనటువంటి వారైతే అలజడిలోకి వచ్చేస్తారు, భయపడతారు. అలౌకికమైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైతే ఆటను చూస్తారు. మీరు విశ్వ కళ్యాణ కార్యంలో బిజీగా ఉంటారు. ఒకవేళ మనస్సు బుద్ధి ఫ్రీగా ఉన్నాయి అంటే భయపడుతుంది, మనసు భయపడుతుంది ఫ్రీగా ఉంటే. కానీ మనస్సు బుద్ధితో లైట్ హౌస్గా అయి మొత్తం విశ్వానికి లైట్ని వ్యాపింపజేస్తున్నారు, ఇదే కార్యంలో బిజీగా ఉంటున్నారు అంటే బిజీగా ఉన్న ఆత్మకు భయం ఎందుకుంటుంది? సాక్షి స్థితిలో ఉన్న వారికి భయం ఎందుకుంటుంది? ఎలాంటి అలజడైనా సరే తన బుద్ధిని సదా క్లియర్గానే ఉంచుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల్లో బుద్ధిని బిజీ చేయకూడదు. అలా బుద్ధిలో ప్రశ్నలను నింపకూడదు, ఖాళీగా ఉంచాలి. ఒక్క బాబా మరియు నేను, అప్పుడే సమయం అనుసారంగా లెటర్ ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ, టీవీ లేక మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక సాధనం ద్వారా కానీ, ఒకవేళ అవి చేరకపోయినా బాప్దాదా యొక్క డైరెక్షన్స్ అయితే మీరు క్లియర్గా క్యాచ్ చేయగలుగుతారు. ఈ సైన్స్ సాధనాలను కూడా మీరు ఎప్పుడూ ఆధారంగా తయారు చేసుకోకూడదు, ఉపయోగించుకోండి. కానీ సాధనాలను ఆధారంగా చేసుకొని మీ జీవితాన్ని తయారు చేసుకోకండి. అప్పుడప్పుడు సైన్స్ సాధనాలు ఉండి కూడా ఉపయోగపడవు. అందుకే సైలెన్స్ యొక్క సాధనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చాలా స్పష్టంగా మరియు చాలా త్వరగా మీకు ఉపయోగంలోకి రావాలి. కానీ మీ బుద్ధి లైన్ని క్లియర్గా ఉంచుకోవాలి. అర్థమైంది కదా? మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు కదా, త్వర త్వరగా ఇప్పుడు గోల్డెన్ ఏజ్ వచ్చేసేయాలి అనుకుంటున్నారు. మరి గోల్డెన్ ఏజ్లో ఎంత శుభ్రత కావాలి మీకు? ప్రకృతి అంతటి శుభ్రతను తీసుకురాగలుగుతుంది. మరి ఈ రోజున సంకల్పం కాదు, కానీ దృఢ సంకల్పం ఏం తీసుకున్నారు? పొదుపు యొక్క అవతారంగా తయారవ్వాల్సిందే. సంకల్పంలో కానీ, మాటల్లో కానీ, సాధారణ కర్మల్లో కూడా పొదుపు. ఇంకొక విషయం, సదా బుద్ధిని క్లియర్గా ఉంచుకోవాలి. దీన్ని మరో శబ్దంలో బాప్దాదా ఏం చెప్తారంటే, సచ్చి దిల్పర్ సాహెబ్ రాజి, సత్యమైన హృదయం పైన యజమాని తృప్తి చెందుతారు అని. సత్యమైన హృదయం ఉండాలి, క్లియర్గా ఉండాలి మీ హృదయం. వర్తమాన సమయంలో సత్యత మరియు స్వచ్ఛత యొక్క అవసరం ఉంది. హృదయంలోనూ సత్యత, పరివారంలోనూ సత్యత, బాబాలోనూ సత్యత. అర్థమైంది కదా? ఈరోజు చెప్పే అవసరం లేదు, కానీ బాబా చెప్పేశారు. బాప్దాదాకు ప్రేమ ఉంది కదా, కాబట్టి కొద్దిగా కూడా పిల్లల్లో బలహీనతను బాబా చూడలేరు. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల్ని తన సమానంగా సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. నలువైపులా అలజడి ఉంది, ప్రకృతి కూడా అన్ని తత్వాలు అన్ని బాగా అలజడిని సృష్టిస్తున్నాయి. ఒకవైపు అలజడి నుండి ముక్తులుగా కాలేదు, వ్యక్తుల్లో కూడా అలజడి ఉంది, ప్రకృతి కూడా అలజడిలో ఉంది. ఇటువంటి సమయంలో సృష్టి పైన నలువైపుల అలజడులు ఉన్నప్పుడు మీరేం చేస్తారు? సేఫ్టీ సాధనం ఏంటి? ఒక్క సెకండ్లో స్వయాన్ని విదేహి, అశరీరి, ఆత్మాభిమానిగా తయారు చేసుకోండి. అప్పుడు అలజడిలో కూడా అచలంగా ఉండగలుగుతారు. ఇందులో సమయమేమీ పట్టదు.
ఏం జరుగుతుంది ఇప్పుడు ట్రయల్ చేసి చూడండి. ఒక్క సెకండ్లో మనస్సు బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ మనస్సు స్థిరమైపోయి ఉండగలగాలి. ఇలా చెప్తూ బాబా డ్రిల్ చేయించారు. దీనినే సాధన అంటారు. సాధన ఇది, ఇది మన తపస్య ఇది. అచ్చా, దేశ విదేశాల్లో నలువైపులా బాబా యొక్క ప్రేమలో లీనమైనటువంటి ఆత్మలకు సదాస్వయాన్ని బ్రహ్మచారి స్థితిలో స్థిరపరచుకునేటువంటి స్నేహి సహయోగి పిల్లలకు సదా ఏకనామీ మరియు ఎకానమీ, ఏకనామీ మరియు పొదుపు, ఎకానమీ అంటే పొదుపు, పొదుపు యొక్క కార్యంలో నిమగ్నమై ఉండే ధైర్యశాలి పిల్లలకు సదా అలజడిలో కూడా అచలంగా ఉండే నిర్భయంగా ఉండే ఆత్మలకు సదా ఆనందంలో ఉండేటువంటి వారికి బాబా సమీపంగా ఉండేటువంటి పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. పిల్లలందరి కార్డ్స్ బాబాకు చేరాయి. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. అందరూ జన్మదినం యొక్క కార్డ్, మరి ఫారిన్ వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో గ్రీటింగ్ కార్డ్స్ని పంపించారు. ప్రేమ సాగరుడైన బాబా పిల్లలందరి యొక్క శివరాత్రితో పాటుగా ప్రేమతో కూడిన లవలీనమైన రోజు యొక్క శుభాకాంక్షలని అందరికీ అందిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నలువైపులా దేశంలో, నగరంలో, గ్రామంలో, నలువైపులా ఉన్నటువంటి పిల్లలు, అందరికంటే ముందు చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలకు ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు. తోడు తోడుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్ని శుభాకాంక్షలను ఇవ్వను? ఎంతైతే మీరు ధారణ చేయగలుగుతారో అంత ఎక్కువ శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు. వరదానం స్నేహము మరియు నవీనత యొక్క అథారిటీతో సమర్పితం చేయించేటువంటి మహాన్ ఆత్మభవ. స్నేహము మరియు నూతనత్వం యొక్క అథారిటీతో సమర్పితం చేయించేటువంటి మహాన్ ఆత్మభవ. వివరణ: ఎవరైనా మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు వారిని ఎలాంటి సంబంధంలోకి తీసుకురావాలి అంటే వారు సమీప సంబంధంలోకి వస్తూ వస్తూ సమర్పణ బుద్ధిగా అవ్వాలి. ఇంకా వారు బాబా ఏది చెప్తున్నారో అదే సత్యము అని స్వీకరించగలగాలి. దీనే సమర్పణ బుద్ధి అంటారు. ఇంకా వారి ప్రశ్నలన్నీ సమాప్తమైపోవాలి. వీరి జ్ఞానం బాగుంటుంది, జ్ఞానం చాలా మంచిది అని అంటేనే సరిపోదు. కానీ ఇది కొత్త జ్ఞానము, కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి జ్ఞానము. ఈ శబ్దము కుంభకర్ణుల్లాంటి వారిని కూడా మేల్కొలుపుతుంది. మరి నవీనత యొక్క మహానత ద్వారా స్నేహము మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్తో ఇలా సమర్పితం చేయించండి. అప్పుడే మైక్ని తయారు చేశారు అని అంటారు. స్లోగన్ బాబా మనకి చాలా కాలంగా చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు మీరు మైక్ అయి చెప్పడం కాదు, మీరు మైట్ అవ్వండి. మీరెవరికైతే జ్ఞానం వినిపిస్తారో, ఎవరైతే తయారవుతారో ఆత్మలు, వాళ్ళు మైక్ అవ్వాలి. అంటే మీ వైపు నుండి వారు బాబా యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వగలగాలి. అలా అందరినీ సహయోగి నుండి సంపర్కంలోకి తీసుకొచ్చి అనుభవం చేయించండి అని అంటున్నారు. స్లోగన్: ఒక్క పరమాత్మకు ప్రియులుగా కండి, అప్పుడు విశ్వానికి ప్రియులుగా అవుతారు. ఒకే పరమాత్మునికి ప్రియులుగా అవుతే విశ్వానికి ప్రియులుగా అవుతారు. ఈరోజు స్వమానము: నేను మహాన్ ఆత్మను, నేను మహాన్ ఆత్మను. ఓం శాంతి.